बिपिन रावत की संबंधी उत्कंठ इंका कोनसागुतुने उंदी अयिते एएनए वार्ता संस्थ अंदिंचिनटुवंटि कथनं प्रकारं इप्पटिवरकु प्रमाद घटनलो मोत्तं 14 मंदि ఆ సందర్భంలో క్రూతో పాటుగా పైలట్ కో పైలట్ తో పాటుగా మొత్తం 14 మంది ప్రయాణిస్తున్నారు. ఆ 14 మందిలో 13 మృతదేహాలను ఇప్పటికే గుర్తించాము. చనిపోయినటువంటి వాళ్ళలో బిపిన్ రావత్ సతీమణి కూడా ఉన్నారు అన్న విషయం ఇప్పటికే నిర్ధారణ అయింది. బిపిన్ రావత్ సతీమణి మధులిక రావత్ కూడా ప్రమాద ఘటనలో చనిపోయారు అన్న విషయం ధృవీకరించబడుతోంది. తమిళనాడులో భారత चीफ आफ् डिफेंस स्टाफ बिपिन रावत प्रयाणिस्ट हेलीकाप्टर मध्याहन की प्रमादानिकि ढिल्ली नुंचि प्रत्येक विमानंलो सूलूर चेरुकुनी अक्कडि नुंचि प्रत्येक शिक्षणा तरगत कार्यक्रमंलो पाल्गोनडं कोसं बिपिन रावत तो पाटुगा आयन टीम अंता कूडा आयन सतीमणि तो पाटुगा बयलुदेरुतुन्नटुवंटि संदर्भंलो ई प्रमादं चोटु चेसुकुंदि. कोयंबत्तूर कुदूर मध्य प्रांतंलो ई प्रमादं चोटु चेसुकुंदि. हेलीकाप्टर्लो बिपिन रावत तो पाटुगा ఆయన సతీమణి అలాగే స్టాఫ్ క్రూ తో పాటుగా మొత్తం 14 మంది ప్రయాణిస్తున్నారు. ఇప్పటికే 13 మందికి సంబంధించిన మృతదేహాలు గుర్తించడం జరిగింది అన్నది అధికారిక వర్గాల నుంచి అందుతున్నటువంటి సమాచారం. అయితే బిపిన్ రావత్ కి సంబంధించినటువంటి విజువల్స్ మీరు చూస్తున్నారు. ప్రమాదం జరిగినటువంటి వెంటనే ఆయన ఇంకా అప్పటికి పూర్తి స్థాయిలో గాయపడ్డప్పటికీ కూడా ఇంకా కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్నటువంటి పరిస్థితి. ఆయన హుటాహుటిన అక్కడ ఉన్నటువంటి సిబ్బంది స్థానికులు ఆర్మీ స్టాఫ్ ఆయన కునూరు మిలిటరీ హాస్పిటల్ కి తరలించడం జరిగింది. అక్కడ ఆయనకి అత్యవసర వైద్య చికిత్స అందించేటువంటి కార్యక్రమం కొనసాగుతోంది. అయితే ఆయన్ని రక్షించగలిగారా లేదా అన్న విషయంలో ఇంకా ఒక స్పష్టత రావటం లేదు. అధికారిక ప్రకటన ఇంతవరకు లేదు. కానీ ప్రమాదం జరిగినటువంటి వెంటనే ఆయన కొద్దిపాటి ఊపిరితో ఉన్నారు అన్న విషయం స్పష్టంగా విజువల్స్ ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఆయన ఏ రకంగానే సరే రక్షించుకోవాలి అని చెప్పి ఆర్మీ అక్కడ ఉన్నటువంటి సిబ్బంది స్థానిక ప్రజానికం శతవిధాలా ప్రయత్నించి ఆయన్ని అత్యంత క్లిష్టమైనటువంటి కొండ ప్రాంతం నుంచి దాదాపుగా కొన్ని కిలోమీటర్ల మేర ఎగువకి వెళ్ళి అక్కడి నుంచి ఒక చెద్దర్లో ఎటువంటి పరిస్థితి ఎటువంటి ప్రతికూల వాతావరణం ఉందో మనం చూస్తాం. ఒక చెద్దర్ లాంటి ఒక తీసుకుని దానిలో ఆయన్ని చేర్చి అక్కడి నుంచి కాలి మార్గంలో రోడ్డు మార్గానికి తీసుకొచ్చి అక్కడి నుంచి ఆయన్ని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే 80% పైగా కాలిన గాయాలతో ఉన్నటువంటి పరిస్థితి. ఆ ఒక్కరినైనా సరే రక్షించుకోగలుగుతామా లేదా అన్న విషయంలో ఇంకా కొంత స్పష్టత రావాల్సి ఉంది. ఇప్పటికే బిపిన్ రావత్ సతీమణి మధులిక రావత్ కూడా ప్రమాదంలో చనిపోయారన్న విషయం నిర్ధారణ అవుతోంది. ఎందుకంటే మొత్తం ప్రయాణిస్తున్నటువంటి 14 మంది స్టాఫ్లో ఆ హెలికాప్టర్లో ఉన్నటువంటి ప్రయాణికుల్లో ఒక మహిళ మృతదేహం కూడా గుర్తించారు. ఒకే ఒక్క మహిళ, ఆ మహిళ మధులిక రావత్ కాబట్టి ఆమె కూడా చనిపోయారు అన్న విషయం ఇప్పటికే నిర్ధారణ అవుతున్నటువంటి పరిస్థితి. అయితే అధికారిక ప్రకటన మాత్రం ఇంతవరకు రాలేదు. అత్యంత శక్తివంతమైనటువంటి MI-17V5 హెలికాప్టర్ ఈ రకంగా ప్రమాదానికి గురైంది అంటే చాలా అనుమానాలు ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ప్రతికూల వాతావరణంలో సైతం ఎటువంటి వాతావరణ పరిస్థితులైనా సరే తట్టుకుని ప్రయాణించగలిగేటువంటి శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి అతి బలమైనటువంటి చాపర్ ఇది. హిమాలయాల్లో సైతం ప్రయాణించడానికి అవకాశం ఉంది అని చెప్పి ఇట్స్ అ ప్రూవెన్ హెలికాప్టర్. ఆ రకంగా చూసుకుంటే ప్రతికూల వాతావరణంలో సైతం ప్రయాణించేటువంటి పరిస్థితి ఉంటుంది. డిఫెన్స్కి సంబంధించినటువంటి రక్షణ పరికరాలని అలాగే వివైపిఎల్ని తరలించేటువంటి పరిస్థితి. అలాగే ప్రమాదాలు జరిగినటువంటి సందర్భంలో ప్రమాదంలో ఏదైనా వ్యక్తులు గాయపడ్డా లేక ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా అటువంటి ప్రతికూల పరిస్థితులను తట్టుకుని ఆ ప్రాంతానికి ఇటువంటి హెలికాప్టర్ చేరడానికి ఆస్కారం ఉంది. అటువంటి హెలికాప్టర్ ఈ రకంగా ప్రమాదానికి గురైంది అంటే చాలా అనుమానాలే వస్తున్నటువంటి సిచ్యువేషన్. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడం కోసం మా ప్రతినిధి మహాత్మ ప్రస్తుతం లైవ్ జాయిన్ అవుతున్నారు. మహాత్మ, ఈ ఘటనకు సంబంధించి ఇప్పటివరకు 14 మంది ప్రయాణికుల్లో 13 మంది మృతి చెందారు అన్న విషయం అధికారికంగా ధృవీకరణ అవుతోంది. ఏఎన్ఏ కూడా కొద్దిసేపటి క్రితం అఫీషియల్గా ఆ విషయాన్ని నిర్ధారించింది. ఇక ఒకే ఒక్కరు వీఐపీ ఆయనకు బతుకుండాలని చెప్పి ఎవరైతే కోరుకుంటున్నారో బిపిన్ రావత్, ఆయనకు సంబంధించి మాత్రం ఇంకా ఒక స్పష్టత రాలేదు. ఆయన్ని బతికించుకునేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారని చెప్తున్నారు, కానీ ఎంతవరకు సక్సెస్ అయ్యాయి అనే విషయంలో ఒక క్లారిటీ రావట్లేదు. ఏదన్నా కొంత క్లారిటీ వచ్చే ఆస్కారం ఉందా మరి కాసేపట్లో అయినా?
ప్రస్తుతం బిపిన్ రావత్ కు మిలిటరీ హాస్పిటల్లో చికిత్సను అందజేస్తున్నారు ఆయన గాయపడ్డ నేపథ్యంలో ఆయన పూర్తిగా బాడీలో అన్ని రకాల వైద్య పరీక్షలు చేస్తున్నారు ఒక ఇంటర్నల్ ఇంజరీస్ ఏమైనా అయ్యాయా ఇంటర్నల్ బ్లీడింగ్ ఏమైనా జరుగుతుందా ఎందుకంటే హెలికాప్టర్ కూలిపోవడానికంటే ముందే ఆయన పై నుంచి కింద పడ్డారు కింద పడ్డారా దూకేశారా ప్రాణాలు కాపాడుకోవడానికి అన్నది కూడా తెలియాల్సి ఉంది ఏదేమైనా ఆయన గాయపడ్డారు కొంత బర్న్ ఇంజరీస్ కూడా ఉన్నట్టుగా ప్రాథమికంగా తెలుస్తా ఉంది మనం దృశ్యాల్లో చూస్తుంటే ఆయన ఒక దుప్పటి లాంటి దాంట్లో పడుకోబెట్టి తీసుకుని వెళ్తున్నారు అప్పటికి ఆయన ఇంకా స్పృహలోనే ఉన్నారన్నది కూడా మనం అర్థం చేసుకోవచ్చు ఆయనతో పాటు మరొక ఇద్దరిని కూడా అప్పటికి ప్రాణాలతో ఉండి గాయపడ్డ కండిషన్లో ఉన్న మరొక ఇద్దరిని కూడా తీసుకుని ఆసుపత్రికి తీసుకుని వెళ్ళారు ఆ ముగ్గురిలో ఇద్దరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయినట్టుగా తెలుస్తా ఉంది బిపిన్ రావత్ గురించి ఇంకా అధికారికంగా ఎటువంటి బులెటిన్ను విడుదల చేయనప్పటికీ ఆయన అయితే ఇంకా ప్రాణాలతోనే ఉన్నారు వైద్య చికిత్సను అందజేస్తున్నారు మిలిటరీ హాస్పిటల్లో ఉన్న అన్ని సదుపాయాలను ఉపయోగించి ప్రాణాలు కాపాడేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు ఇంకా ఏమైనా ఫర్దర్గా ఆయనకు సర్జరీలు నిర్వహించాల్సి వచ్చినా ఇంకా మెరుగైన వైద్యం నిర్వహించాల్సి ఉంటే గనక ముందు అక్కడ చేయాల్సిన వైద్యం అంతా చేసి మెరుగైన వైద్యం కోసం అవసరం అనుకుంటే ఢిల్లీకి ఢిల్లీలో ఉన్న రీసెర్చ్ అండ్ రిఫరల్ ఆర్మీ ఆసుపత్రికి R&R ఆసుపత్రికి కానీ లేదా ఇంకెక్కడికైనా కానీ తీసుకెళ్లే అవకాశాలని పరిశీలిస్తున్నారు ప్రస్తుతం ఇన్సిడెంట్లో 14 మందిలో ఈయనొక్కరు మాత్రమే బ్రతుకున్నారు బిపిన్ రావత్ మాత్రమే బ్రతుకున్నారన్నది ధృవీకరణ అయింది మిగతా 13 మంది చనిపోయినట్లుగా అధికార వర్గాలు చెబుతున్నాయి అందులో బిపిన్ రావత్ సతీమణి మధులిక రావత్ కూడా ఉన్నారు ఈ ఢిల్లీ నుంచి బయలుదేరిన 9 మంది జాబితాను మనం చూసాం అక్కడి నుంచి విమాన మార్గంలో ఢిల్లీ నుంచి కోయంబత్తూర్ దగ్గర ఉన్న సూలూర్ ఎయిర్ బేస్కి చేరుకున్న తర్వాత అక్కడ ఈ MI-17 V5 హెలికాప్టర్లో బయలుదేరి కూనూరు వెల్లింగ్టన్ బేస్కి చేరుకోబోయే ముందు ఇంకొక 5 నిమిషాల్లో చేరుకుంటారనగా ఈ ఘోర ప్రమాదం చోటు చేసుకుంది ప్రమాదానికి గల కారణాలు ఏంటి అన్న దాని మీద ఇప్పటికే దృష్టి సారించింది మొత్తం రక్షణ శాఖ దాన్ని డీప్గా హయ్యెస్ట్ లెవెల్లో ఎంక్వైరీ నిర్వహిస్తామని చెబుతున్నారు ఎందుకంటే MI-17 చాలా సందర్భాల్లో MI-17 హెలికాప్టర్లను ఉపయోగిస్తూ ఉంటాం ట్విన్ ఇంజిన్ కలిగిన హెలికాప్టర్ ఇది ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆయన చెప్పిన మనం విన్నాం ఈ తరహా హెలికాప్టర్లను ఎక్కువగా ట్రాన్స్పోర్ట్ పర్పస్లో వినియోగిస్తూ ఉంటారు 4,500 కిలోల పేలోడ్ని కూడా తీసుకెళ్లగలిగే సామర్థ్యం ఈ హెలికాప్టర్ల సొంతం రెస్క్యూ ఆపరేషన్స్లో వీటిని విరివిగా ఉపయోగిస్తూ ఉంటారు 2013 కేదార్నాథ్ డిజాస్టర్ జరిగినప్పుడు కూడా ఈ రెస్క్యూ ఆపరేషన్లో MI-17 ఉపయోగించారు అలాగే 2015లో నేపాల్లో భూకంపం జరిగినప్పుడు భూకంపం సందర్భంలోనూ ఇండియన్ ఆర్మీ ఎయిర్ ఫోర్స్ వెళ్ళి సహాయం అందించింది అప్పుడు ఈ MI-17 హెలికాప్టర్ల ద్వారా పెద్ద ఎత్తున రెస్క్యూ కార్యక్రమాలని జరిపారు ఎంతో భద్రతా వ్యవస్థ కలిగిన హెలికాప్టర్ ఇది ఉన్న హెలికాప్టర్లలోకెల్లా భారతదేశంలో ఈ MI-17 హెలికాప్టర్లు అత్యుత్తమమని రక్షణ రంగ నిపుణులు కూడా చెప్తూ ఉంటారు అందులోనూ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ ట్రావెల్ చేస్తున్న సందర్భంలో తీసుకోవాల్సిన అన్ని ప్రికాషన్స్ కూడా తీసుకుంటారు ఉన్న వాటిలోకెల్లా బెటర్ కండిషన్లో ఉన్నదాన్నే ఎంపిక చేస్తారు అలాగే వెల్ ఎక్స్పీరియన్స్డ్ పైలట్స్ కోపైలట్స్ని మాత్రమే అందుబాటులో ఆయనకి ఉంచి తీసుకుని వెళ్తారు అలాగే సేఫ్టీ ప్రోటోకాల్ కూడా పాటిస్తారు ఒకవేళ ఏదైనా జరగరాంది జరిగితే ఏం చేయాలి ఆయన ప్రాణాలు కాపాడడానికి పారాషూట్ ద్వారా కిందికి పంపించాలా ఇట్లాంటి ప్రోటోకాల్ అంతా కూడా ఒకటి ఉంటుంది మరి ఈ ఘటనకు కారణం ఏంటన్నది అయితే ఇప్పటిదాకా తెలియరావడం లేదు ఇన్సిడెంట్కి సంబంధించిన బ్లాక్ బాక్స్ ఈ హెలికాప్టర్లో పైలట్ కోపైలట్ సంభాషణలు రికార్డ్ చేసే బ్లాక్ బాక్స్ కోసం ఇప్పుడు అధికారులు అన్వేషిస్తున్నారు దాన్ని సమాచారాన్ని క్రోడీకరించి విశ్లేషిస్తే కొంతమేర కారణం ఏంటన్నది తెలిసి వచ్చే అవకాశం ఉంది ప్రస్తుతం ఈ ఒకవైపు బిపిన్ రావత్ ప్రాణాలు కాపాడడం మీద ఫోకస్ పెట్టింది ప్రభుత్వం మరొకవైపు ఇన్సిడెంట్కి గల కారణం ఏంటనేది తెలుసుకునే ప్రయత్నాలు చేస్తుంది ఎందుకంటే ఇందులో ఏదైనా కుట్రకోణం కూడా దాగి ఉందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి లేదా అక్కడున్న బ్యాడ్ వెదర్ కండిషన్ ఈ ప్రమాదానికి దారితీసిందా అన్నది కూడా విశ్లేషించే ప్రయత్నాలు జరుగుతున్నాయి.